నమస్తే, వెల్కమ్ టు వెబ్సైట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో జోరుగా కొనసాగుతున్న బీసీవై పార్టీ ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి పానిల ప్రసాద్ ప్రచారంలో మాట్లాడుతూ, బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ను చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరారు. చెరుకు రైతు గుర్తును గెలిపించగానే విద్యార్థులకు ఫ్రీ విద్య బోధన, ప్రతి పాడి రైతుకు ఒక ఆవును, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఫ్రీ వైద్యం, గ్రామంలో ఉండే త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవగానే తనకున్న 2 ఎకరాల పొలంను పేదలకు ఇస్తానని తెలిపారు. అలంకాలు పెట్టినా అందరూ చూసాం, రాష్ట్రంలో బీసీ కులాలంటే తగ్గించుకోవడం లేదు. బీసీ కులాలని ఎవరు కూడా మనం ఇచ్చేయడం లేదు. బీసీ కులాల నుండి వచ్చే పార్టీ భారత్ చైతన్య యువజన పార్టీ అయ్యా. ఇక్కడ భారత్ చైతన్య యువజన పార్టీ అని ఇది విధేదాలు ఏంటంటే, పిల్లలకి విద్య అంటే చదువు, చదువు ప్రతి పిల్లలకి కూడా ఎల్కేజీ నుండి టీజీ చేసే వరకు కూడా మా పార్టీ కానీ గెలిస్తే అంత ఏ స్కూల్లో చదివించకండి, అంత ఫ్రీ అని మా రామచంద్రరావులో చెప్పారు. ఈ రోజుల్లో చదువుకోవడం అంటే మామూలుగా ఎల్కేజీ కుదరకైనా సంవత్సరానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే డిగ్రీ పీజీలు చేయాలంటే రామచంద్రరావు గారు ఉచితంగా చదివిస్తానన్నారయ్యా. అలాగే వైద్యం మామూలుగా ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఒక మనిషికి 2000 నుంచి 5000 వరకు ఖర్చు అవుతుంది. 2000 కాదు, 5 లక్షలైనా సరే 500 నుంచి 5 లక్షలు ఖర్చు అనే రామచంద్ర యాదవ్ గారు పార్టీ కాదు వస్తారు. అంత వైద్యం అంత ఉచితం అని మ్యాన్ఫాక్చర్లు కూడా తీశారు. ఇది బీసీ పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల నుండి వచ్చే పార్టీ, 139 కులాల నుండే పార్టీ. అయ్యా నేను ఇంకోటి ఏంటంటే, పేరాక ఎవరికి కూడా స్థలం లేకపోయినా ఇల్లు లేకపోయినా రామచంద్ర యాదవ్ గారు 10 సెంట్లు స్థలం ఇచ్చి కాయగూరలు పండించుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నాడు అయ్యా. అది మీరందరూ మర్చిపోకండి. మ్యాన్ఫాక్చరింగ్ ప్రకారంగా పెంగునూరు ఆవులు అంటే ఇప్పుడు మన ఆవులు కాదు, పెంగునూరు ఆవులు చిన్న ఆవులు. అవి ఎమ్మెల్యే ఇంట్లో అంట, ఎంపీ ఇంట్లో అంట, పెద్ద పెద్ద బాగా డబ్బు గల ఇంట్లో అంటే ఉంటాయి. అలాంటి ఆవుని ఎంత పేదవాళ్ళైనా ఎంత డబ్బు గలకైనా ఇంటికి ఆవిస్తానన్నాడు మన పార్టీ భారత్ చైతన్య యువజన పార్టీ మ్యాన్ఫాక్చరింగ్ ప్రకారంగా. అలాగే ఉద్యోగం మనిషి కావాల్సింది తాగునీరు, సాగునీరు, నీరు లేక ట్యాంకీలు పంపిస్తున్నారు అయ్యా మన ఊరికి. ఆ ట్యాంకీల వల్ల అక్క చెల్లెలు గొడవలు పెడుతూ ఇంత అభిమానులు కుటుంబాలు కూడా ఆ వాటర్ వల్ల గొడవలు పెడుతున్నారయ్యా.